టాలీవుడ్ హీరోయిన్ అంటే సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, ఆమని, రంభ ఎందరో గుర్తుకొస్తారు. ఇప్పుడు బాలీవుడ్ బామలు ఆక్రమించడంతో అచ్చ తెలుగు కథానాయకులు కరవయ్యారు. కేవలం తెల్లతోలు, అంగాంగ ప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు కానీ గతంలో నటనకే ప్రాధాన్యం ఇచ్చేవారు. తెలుగు చిత్రసీమలో 60 ఏళ్ల పాటు మద్రాసు కేంద్రంగా పనిచేయడంతో ఆంధ్ర ప్రాంతం వారికి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కొందరు తెలంగాణ నుంచి కూడా మెరుపుల్లా మెరిశారు. వెండి తెరను వెలిగించిన తెలంగాణ నాయకుల గురించి తెలుసుకుందాం. ముత్యాల ముగ్గు సంగీత. వరంగల్లో జన్మించిన సంగీత 1975లో సినీ రంగంలోకి ప్రవేశించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాతో కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిలకమ్మ చెప్పింది, రతి మన్మద, ఖైదీ, గోల్మాల్ వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోయిన్గా రిటైర్ అయ్యాక కూడా తన కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఈ మధ్య రాజకీయాల్లోకి కూడా వస్తున్నట్లు ప్రకటించారు. విజయశాంతి. చిత్రరంగంలో ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. లేడీ అమితాబ్గా సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది. వరంగల్లో పుట్టి చెన్నైలో పెరిగారు. 1980లో సినిమాల్లోకి వచ్చారు. పండంటి జీవితం ఆమె తొలి సినిమా. మహిళా ప్రధాన చిత్రాల దశ విజయశాంతి నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. కర్తవ్యం, భారత నారి, గ్యాంగ్ లీడర్, ఒసీ రామ్లమ్మ నుంచి నాయుడమ్మ వరకు ఆమె సినిమా కెరియర్ 3 పువ్వులు 6 కాయల్లా సాగింది. ఆమె మెదక్ ఎంపీగా తన సేవలు అందించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న రామ్లమ్మ ఇటీవల సర్లేరు నీకెవరుతో తిరిగి తెరంగేట్రం చేశారు. కీర్తిరెడ్డి. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ పేరు ఎత్తగానే అందులో తెల్ల గౌన్లో, చిచ్చుబుడ్ల వెలుగులో, ఇంట్రడక్షన్లో వచ్చే కీర్తిరెడ్డిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. నిజామాబాద్ జిల్లాలో పుట్టిన కీర్తిరెడ్డి రాజకీయ వారసురాలు. కానీ అనూహ్యంగా సినిమాలోకి వచ్చి తనదైన ముద్ర వేసింది. 1996లో గన్షాట్ సినిమాతో బోని కొట్టి అనేక చిత్రాల్లో నటించింది. తేరా జాదు చల్గయ్య అనే హిందీ చిత్రంలోనూ నటించింది. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే అర్జున్ సినిమాలో మహేష్కు అక్కగా నటించింది. ఆ తర్వాత హీరో సుమంత్ను పెళ్లి చేసుకుని 2 ఏళ్లకే విడాకులు తీసుకుంది. ఆ వెంటనే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ప్రత్యూష. నా పెదవులకు నవ్వులు నేర్పావు ప్రియా, నీకు జోహారు అనే పాటలో ప్రత్యూష ఎంతో అందంగా కనిపిస్తుందో వర్ణించతరం కాదు. భువనగిరిలో జన్మించిన ప్రత్యూష తొలుత చిన్న చిన్న పాత్రల్లో నటించింది. హీరోయిన్గా స్నేహమంటే ఇదేరా, రాయుడు, శ్రీరాములయ్య, కలుసుకోవాలని, ఇదేం ఊర్రా బాబు వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ధైర్యం సినిమాలో కూడా తొలుత ప్రత్యూషనే హీరోయిన్గా అనుకున్నారు. కానీ 2002లో ప్రత్యూష హత్య గురికావడంతో ఆ తర్వాత సినిమాలో వేరే అమ్మాయికి ఛాయిస్ వచ్చింది. కెరియర్ మంచి ఊపులో ఉండగానే ప్రత్యూష ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. రేష్మా రాథోడ్. ఈ రోజులో సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన రేష్మా రాథోడ్ భద్రాద్రి జిల్లా ఇల్లేందులో జన్మించింది. బాడీగార్డ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం వంటి సినిమాల్లో నటించింది. అదితి మ్యాకల్. తెలంగాణ యాస, హిందీ, ఇంగ్లీష్ పదాల మిక్స్ చేసి క్యూట్గా మాట్లాడుతూ అందరినీ అరలించింది అదితి మ్యాకల్. కామారెడ్డి జిల్లాకు చెందిన అదితి తొలుత షార్ట్ ఫిలింలో, వెబ్ సిరీస్లో నటించింది. అమితుమి, అర్జున్ రెడ్డి సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాల్లో కొత్త దర్శకులకు అదితి మ్యాకల్ మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. అదితి రావ్ హైదరి. మెహబూబ్ నగర్లో పుట్టిన అదితి రావ్ హైదరి తొలుత తన హవాను మలయాళంలో కొనసాగించింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. D6, Murder 3, ఫితూర్, పద్మావత్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు మణిరత్నం దృష్టిని ఆకర్షించి చెలియా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్య నటించిన సమ్మోహన సినిమాలో అదితి నటనకు 100కు 100 మార్కులు వచ్చింది. బిగ్ బాస్ భానుశ్రీ. నీకు నాకు మధ్యలో 18 సినిమాతో తెలుగు తెర మీద తన అందాలతో తలుకుమనిపించింది భానుశ్రీ. వరంగల్కు చెందిన ఈమె ఈ మధ్య బిగ్ బాస్ షోలో చాలా పాపులర్ అయింది. ఈ షోలో బోలతనంగా ఉండి తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. జెన్యున్ పర్సన్గా హౌస్లో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ పక్కన ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. గాయత్రి. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జన్మించిన గాయత్రి గుప్తా టీవీ యాంకర్గా తన కెరియర్ ప్రారంభించింది. పెళ్లికి ముందు అనే షార్ట్ ఫిలింతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత సినిమాల వైపు అడుగు వేసింది. ఐస్ క్రీమ్ 2, ఫిదా వంటి సినిమాల్లో ప్రముఖం ఉన్న పాత్రలో నటించింది. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, జంధ్యాల రాసిన ప్రేమకథ, కొబ్బరిమట్ట వంటి సినిమాల్లో నటించి ప్రత్యేకతను చాటుకుంది. త్వరలో రాబోతున్న మిఠాయి సినిమాల్లో హీరోయిన్గా కనిపించబోతుంది.